ఒక్కసారి ఆయన ఆయన గురించి ఆలోచించుకుంటే మనం లేం ప్రేమన వారలారా. ఒక్కసారి ఆయన ఆయన గురించి ఆలోచించుకుంటే మనము లేవు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, దేవా మేము లేకపోయినా నువ్వున్నావు, నువ్వు లేకపోతే మేము లేవు నాయన. మేము లేకపోయినా నువ్వున్నావు. మనం పుట్టకము నువ్వు దేవుడు లేడా, కానీ దేవుడు లేకపోతే మనము లేవు ప్రియమైన వారలారా. మనకు బ్రతుకు లేదు ప్రియమైన వారలారా, మనకు ఆకారము లేదు, ఈ ఆకారంలో శ్వాస లేదు, నీవంటూ ఉనికే లేదు, ఉనికే లేదు. ఒక తల్లి సంరక్షణ పిల్లవాడికి లేకపోతే క్షణంలో ఎలా గాయం చేసుకుని ఏడ్చుకొని అమ్మా అని దగ్గరకు వస్తాడో, మన బ్రతుకులు కూడా అంతే ప్రియమైన వారలారా. యోబు గ్రంథం 34:14-15 ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల, తన మనస్సు తన మీదనే, ఆయన గురించి ఆయన ఆలోచించుకుంటే, ఆయన గురించి ఆయన ఆలోచించుకుంటే, ఒక్క క్షణం ఆలోచించుకుంటే ఈ ప్రపంచం లేదు ప్రియమైన వారలారా. మరి ఉంది అంటే ఒక్కసారి కూడా ఆయన ఆయన గురించి ఆలోచించుకోలేదు. ఇదేంటి ప్రేమ? ప్రేమ మన మీద ఎంత ప్రేమో తెలుసా? ఒక్క క్షణం తన చూపును మరల్చుకోలేనంత ప్రేమయ్యా నీ మీద. నువ్వు నమ్మగలవా? ఈ రాత్రి ఆయన అదృశ్య స్వరూపం నీ మీద ప్రేమ. ఒక్క క్షణం నీ మీద చూపు మరల్చుకోలేనంత ప్రేమ. నువ్వేమైపోతావో, 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 నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు బ్రతికినా బ్రతకకపోయినా, నువ్వేమైపోతావో, నువ్వేమైపోతావో, ఒక్క క్షణం చాలదా? అంటే ఆ ఒక్క క్షణం కూడా దృష్టి మరల్చుకోకుండా, అసలు తన గురించి తాను ఆలోచించుకోకుండా, మన గురించేనా, మన గురించేనా? అవును ప్రియమైన వారలారా, మన గురించే, మన గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన మనస్సులో ఉన్నదేంటో తెలుసా? కీర్తనల గ్రంథము, కీర్తనల గ్రంథము 86, కీర్తనల గ్రంథము 86:5 ప్రభువా నీవు దయాళుడవు. దయా లక్షణము, లక్షణము ఆయన మనస్సు. నాయన నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. దేవా క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవయ్యా నువ్వు. ఏమండి, మారే మనసు నీకుందా? మారే మనసు నీకుందా? మారే మనసు మనిషికుందా? ఈరోజు ఆలోచించండి ప్రియమైన వారలారా. తండ్రి, నీ మనసు ఇంత గొప్పగా ఉన్నప్పుడు, క్షమించడానికి నువ్వు సిద్ధమైనప్పుడు, మారటానికి మా మనసుకేమైంది? మా మనసుకేమైంది మారటానికి? ఏమైంది నీ మనసుకేమైంది చెప్పు. నీ కన్న తండ్రి కొరకు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడే, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడే. త్రోసి వేస్తానని బైబిల్ ఎక్కడైనా రాయబడిందా? నేను త్రోసి వేస్తానని ఎక్కడైనా రాయబడిందా? ఆయన ఎవరిని త్రోసివేయడు. ఇదిగో తన చేతులు చాచుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా, నా దగ్గరికి రండి. అది ప్రేమని మీకు అర్థం కావటం లేదా? అవిధేయులుగా ఉన్నప్పటికీ తన దగ్గరికి రండని తన చేతులు చాచుతున్నాడు. ఇదిగో నేను ప్రిపేర్ అయ్యాను మిమ్మల్ని క్షమించాలి అని, మిమ్మల్ని క్షమించాలి అని. ప్రిపేర్ కాగలవా నీ మనసును మార్చుకొని ఆ క్షమాపణ పొందుకోవడానికి? సమయం కావాలా? ఇంకెంత కాలం కావాలా? మళ్ళీ ఇన్ని మాటలు వింటే ఈ ఆలోచన ఏమైనా కలుగుతుందా? రా దేవునిలోనికి. 9 నెలలు పొదిగిన తర్వాత ఒక గుడ్డులో నుంచి పిల్ల బయటికి రావటానికి తల్లి ఏం చేయదండి? వెచ్చదనాన్ని ఇస్తుంది. కానీ ఆ పిల్ల ఏం చేస్తుందో తెలుసా? గుడ్డును పగలగొట్టుకొని బయటకు వస్తుంది. నువ్వు నువ్వే రావాలి. నీ మనస్సు, నీ మనస్సు అనే పై పెంకును పగలగొట్టుకొని దేవుని కొను బ్రతకాలని బయటికి రా. చీకటిలో నుంచి వెలుగులోకి, లోకమనే పాపాన్ని చీల్చుకొని బయటికి రా, చీల్చుకొని బయటికి రా. నీ కన్న తండ్రి కొరకు వెలగడానికి, నీ కన్న తండ్రి కొరకు వెలగడానికి. ఏముంది ఈ లోకంలో? ఏమీ లేదు, ఏమీ లేదు. ఏమీ లేని లోకంలో ఏ ఉందని ఇంకా మారకుండా ఉన్నావు. ఇంకా
రా దేవునిలోనికి.